పేరు మహాలక్ష్మి ఉపాధ్యాయ గారు. మాది నెట్టి వచ్చి కాకినాడ. సరే చిన్నప్పటి నుంచి అమ్మ ఆవకాయ పెడుతూ ఉండేది. ఎప్పుడు హెల్ప్ అంటూ ఏముండేది, మేము ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో అమ్మ 16 కిలోలు ఆవకాయ పెట్టేది. ఎందుకు అంటే ఇంటికి ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకి ఇవ్వడం, పని వాళ్ళకి ఇవ్వడం. మా నేనత్త కాడు బాంబేలో ఉంది, ఆవిడకి పంపించాలి. ప్లస్ అప్పటికే మా అక్క మ్యారేజ్, తనకి పంపించేది. ఇట్లా ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టడం, చుట్టాలకి పెట్టడం, అమ్మకి అదే పని. అలా పెట్టి 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 మాకు మ్యారేజ్ అయ్యేవరకు పెట్టి, మా మ్యారేజ్ అయ్యాక కూడా మేము పిల్లల హాలిడేస్లో అది వెళ్ళేవాళ్ళం కాకినాడ. వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చేవాడు. ఒకసారి లాస్ట్ ఇయర్ ఇలా వెళ్ళి వెళ్ళి ఇలా అమ్మ ఆవకాయ కలుపుకుంటే మా అబ్బాయి వెళ్ళి జాడీలు పడ్డాడు. మా పెద్ద అబ్బాయి, అబ్బాయి తలకి కొంచెం దెబ్బతయ్యింది. అప్పటి నుంచి జాడీలో పెట్టాం మా అనిసం ఆవకాయ. సో నెక్స్ట్ హైదరాబాద్ నుంచి మొదలుపెట్టాం. అక్కడైతే మా అక్క, మా పెద్దకి ఇక్కడ ఉంది, తను పెట్టింది. చాలా తను పెట్టించింది. మీర్పేటలో ఉంటుంది, తను పెట్టేది. అక్కడ మేము ఇద్దరం కలిసేవాళ్ళం, అక్కడ అందరం కలిసి పెట్టుకునేవాళ్ళం. తర్వాత ఒక 10 ఇయర్స్ నుంచి నేను తన విజయనగర్ కాలనీలో ఉంటే నేను మళ్ళీ మలపేట నుంచి విజయనగర్ కాలనీ అక్కడ పెట్టుకునేవాళ్ళం. ఒక 3-4 ఇయర్స్ నుంచి ఇక్కడ డీడీ కాలనీ ఇదే ప్లేస్లో మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఆఖరిగా నేను చెప్పేది ఏమిటంటే, ఆవకాయ అంటే అమ్మలాంటిది. అమ్మ చేతి ముద్ద ఆవకాయ ముద్ద తినని తెలుగువాడు ఉన్నాడు ఏవాళ అవునక్క. వేడన్నెల్లో ఆవకాయ కలుపుకొని మంచి నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు.